అందరికి నమస్తే. ఈరోజు మన ఫుడ్ అండ్ ఫార్మ్ ఛానల్లో గోంగూర మటన్ చేస్తున్నామండి. మంచి లేత మాంసం తీసుకొచ్చానండి. అలాగే మన తోటలో ఉన్న గోంగూర కోసాను, రెండు కలిపి ఫస్ట్ క్లాస్గా వంట చేస్తాను. ఎలా చేద్దామో చూద్దామండి. నూనె సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు చెక్క అనాసపువ్వు ఇలాచి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సోంఫు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకుందాం. ఈ టమాటా బాగా వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుని కలుపుకుందాం. ఇది లేత కూర కాబట్టి మనం డైరెక్ట్గా వేసి కలుపుకుంటున్నాం అండి. అదే ముదురు కూర కనుక అనుకోండి, ఇంట్లో కుక్కర్కి వేసి మూడు నాలుగు విజిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఉప్పు ఉప్పేసి బాగా కలుపుకున్న తర్వాత కారం వేసుకుందాం. కారం లాస్ట్లో ఎందుకు వేస్తున్నాం అంటే, ఈ ముందుగానే కారం వేస్తే మటన్ తొందరగా ఉడకదు, అందుకనే లాస్ట్లో వేసి బాగా కలుపుకుందాం. ఈ కారాన్ని ఇలా ముక్కలకు బాగా పట్టుకునే వరకు కలుపుకొని తర్వాత ముక్కలకి సమానంగా మునిగే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుందాం. అలాగే ఒక 20 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. అంతేక ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకున్నాము, ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల వరకు ఉడకనిద్దాం. శాతం ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని దాని పైన వేసి మూత పెడదాం. ఎందుకంటే ఆ ఆవిరికి ఈ గోంగూర మెత్తగా ఉడికిపోయి పేస్ట్ లెక్క మటన్లో కలిసిపోయే వరకు మూత తీయకుండా అలాగే ఉంచుదాం.
చూసారండి, గోంగూర మెత్తగా ఉడికిపోయి మటన్లో కలిసిపోయింది. ఒక్క 10 నిమిషాలు కనుక మనం కలిపి మూత పెట్టుకుంటే ఈ పేస్ట్ అంతా రెండు ఫ్లేవర్లు కలిసి మంచి టేస్ట్గా తయారవుతుంది. అబ్బా అయిపోయిందండి, మంచిగా మన గోంగూర మటన్ తయారైంది. ఇది పులుసు లెక్క కాకుండా, మరీ గట్టిగా కాకుండా, మీడియం గ్రేవీగా ఇదిగో ఇలా ఇలా ఉంటే సరిపోతుంది. గోంగూర పులుపు లేత మాంసం అష్టాసైన కాంబినేషన్తో ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, సూపర్గా ఉంది. ఈ రెండు కలుపుని చల్లగాల్లో కూర్చుని పొలంలో తింటుంటే అబ్బా స్వర్గం. చూశారు కదండి మన గోంగూర మటన్ ఎలా తయారు చేసామో, మంచి టేస్ట్గా ఉంది. పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేను మాత్రం కొంచెం కారం ఎక్కువ తింటానండి, ఎలాగైనా కొంచెం కారం ఎక్కువైంది. ఇంకా కారం తినాలనుకునేవాళ్ళు ఇంకా ఇదిగా కారం అంటించారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, అమోఘమైన రుచి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.